క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ ఈ యొక్క సాయంకాల సమయంలో తిరిగి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుటకు దేవుని గురించినటువంటి మాటలను ధ్యానించుటకు దేవుడు నాకు మీకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ దినాన మనము దేవుని యొక్క మాటలు ధ్యానం చేస్తూ ఉంటుండగా కొద్ది ముందుగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ సాయంకాల దినాన. ఈ మంచి వేళలో నా తండ్రి మీ యొక్క మాటలు ధ్యానించుటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఎవరెవరైతే తండ్రి మాటలు ధ్యానము చేస్తుంటున్నారో, ఆసక్తితో వింటున్నారో, వారి హృదయాలు తెరవబడి తండ్రి వారి హృదయాలలో యొక్క మాటలు నాటబడుటకు తండ్రి, తద్వారా వారి జీవితాన్ని తండ్రి వారు మార్చుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఎందుకు పనికిరాని మనుషుని కోసము నా తండ్రి మీ యొక్క ప్రాణము పెట్టినటువంటి దేవుడు వహించినావు. మా ఎడల కృప కలిగిన దేవుడు వహించినావు. గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు వహించుండగా తండ్రి, తండ్రి ఈ యొక్క దినాన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మీకే తండ్రి ఈ యొక్క సమయాన్ని అప్పగించుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం చూస్తాము శరీర ఆరోగ్యం కోసం మనము చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ యొక్క 2020వ సంవత్సరము నూతన సంవత్సరముగా మనము జనవరి మాసంలో జరుపుకున్నా కూడా 2 నెలల్లోనే పరిస్థితి అంతా ఎంతో తారుమారు అయిపోయి 2019వ సంవత్సరముతో మనకు కొన్ని భయంకరమైనటువంటి బలహీనత, భయంకరమైనటువంటి ఒక తెగులు అది 2020లోకి కూడా ప్రవేశించి ఉంటున్నది. కాబట్టి ఈ కోవిడ్-19 వల్ల తప్పనిసరిగా మనము శరీర ఆరోగ్యం కోసము జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది అది చాలా విలువైనదిగా మారిపోయి ఉంటున్నది. అదే రీతిగా మన ఆరోగ్య నిమిత్తమై మనము వ్యాయామం చేస్తాము, చక్కని భోజనంకు మనము సిద్ధం చేసుకుంటాము, తగినటువంటి శరీరానికి తగినటువంటి విటమిన్లు కలిగినటువంటి ఆహారాన్ని తినడానికి మనము ఆసక్తి చూపుతాము, అదేవిధంగా దీర్ఘకాలిక బలహీనతలు ఉన్నట్లయితే మంచి వైద్యాన్ని తీసుకోవటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు మనము తీసుకుంటాము. అదే రీతిగా క్రైస్తవ జీవితంలో కూడా ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో కూడా ఒక మంచి వ్యాయామము చేయవలసినటువంటి అవసరత ఉన్నది అని మనము గ్రహించాలి. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే ప్రార్థన, వాక్యము, ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు, ఈ రీతిగా క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి భాగాలు అయి ఉంటున్నవి. ఈ యొక్క భాగాలన్నింటిలో కూడా ప్రార్థనతో పాటు వాక్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అని మనము గ్రహించాలి. ప్రార్థన చేయటము ప్రాముఖ్యమే, అదే రీతిగా వాక్యము చదవటము కూడా ప్రాముఖ్యమే అని మనము గ్రహించాలి. అది ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దేవుని స్వరమై ఉంటున్నది, దేవుని యొక్క మనస్సు మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటున్నది. ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క శక్తి, ఇవన్నీ కూడా ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ మనకు వాక్యం చదవడం ద్వారా మనకు తెలుస్తూ ఉంటున్నది. ఆయన ఆ యొక్క వాక్యం ద్వారా మనము జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటాము. కాబట్టి ఒక మంచి క్రైస్తవుడు చక్కని భక్తి చేయాలి అని అంటే ప్రార్థన, వాక్యము వారి యొక్క దైనందిక జీవితంలో ఒక భాగము కావాలి అని మనము గ్రహించాలి. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా దయచేసి గ్రహించటానికి, దేవుడు మనల్ని కూడా దర్శించటానికి కృప చూపునట్లు, సహాయం చేయనట్లు మనం ఈ దినాన సిద్ధపడుదాము. కాబట్టి ఈ దినాన వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి మనము తెలుసుకుందాము. మనల్ని మనం తగ్గించుకొని వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చిందని నమ్మినట్లయితే మనమందరం కూడా దీవింపబడతాము. మనం చూస్తాము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాము, ఆదియందు వాక్యం ఉండేను అనేటువంటి మాట. కాబట్టి ఆ వాక్యమే
దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను అనేటువంటి మాట మనం చదువుతాం. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనేటువంటి మాట. కలిగి ఉన్నది ఏదియో ఆయన మూలముగా, ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వాక్యంలో వెలుగు ఉంటున్నది, ఆ వాక్యంలో జీవం ఉంటున్నది, ఆ వాక్యము ప్రకాశిస్తూ ఉంటున్నది చీకట్లో. కాబట్టి వాక్యము యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యము అని గ్రహించాలి. వాక్యమే దేవుడై ఉండెను అనేటువంటి మాటను మనము గుర్తుపెట్టుకోవాలి. అదే యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ యొక్క వాక్యము మన మధ్య నివసించటానికి ఇష్టపడుతుంటుంది, మనతో ఉండటానికి ఇష్టపడుతుంటుంది. మన యొక్క దైనందిక జీవితంలో, మన రోజువారీ జీవితంలో మనతో పాటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనతో పాటే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటుండగా మనము వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాము. కాబట్టి సమయంలో మొదటి మాటగా మనం చూసినట్లయితే, మనము శరీర ఆరోగ్యం నిమిత్తమై ఏ రీతిగా అయితే మనము శరీర పోషణ నిమిత్తమై ఏ రీతిగా అయితే మనము భోజనము తీసుకుంటాము, అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము కూడా మనము భోజనము చేయాలి. అదే ఆత్మీయ విషయాల గురించి వాక్యాన్ని చదవడం ద్వారా, తెలుసుకోవటం ద్వారా మనము ఆ యొక్క భోజనము చేయగలుగుతాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. ఆహారము తీసుకునేది ఎదుగుదల కోసము, చక్కని ఎదుగుదల కోసము, చక్కని పౌష్టిక ఆహారాన్ని మనము తీసుకుంటాం. మనం చూస్తాం గర్భిణీ స్త్రీలకు కూడా చక్కని పోషణ ఉన్నటువంటి ఆహారాన్ని ఇస్తారు. ఆ రీతిగా శిశువు చక్కగా ఎదుగుతాడని, ఆ రీతిగా చిన్నపిల్లలు కూడా, చంటి పిల్లలు కూడా మంచి పోషణ కలిగినటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు చక్కని ఆరోగ్యకరమైనటువంటి శిశువుగా, పిల్లవాడిగా, అమ్మాయిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. అదే రీతిగా ఆత్మీయ స్థితిలో కూడా వాక్యం అనేటువంటి పాల వలన మనము ఎదగాలి, రక్షణ విషయంలో మనము ఎదగాలి అనేటువంటిది మనము గ్రహించాలి. చిన్నపిల్లలు ఏ రీతిగా అయితే పాలు త్రాగి వారు ఆరోగ్యము తెచ్చుకుంటారో, ఆ రీతిగా వాక్యంలో మనం కూడా ఎదిగినట్లయితే మనం కూడా రక్షణ విషయంలో కూడా మనం ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అని అంటే, అలాంటి బలమును, అలాంటి శక్తిని పొందుకోవాలంటే ఆ పాలను ఆపేక్షించండి అని రాయబడి ఉంటున్నది. కాబట్టి రక్షణ విషయంలో ఎదగాలి అని అంటే, ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో చీకట్లో ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో నుంచి మనము వేరుపడాలి అని అంటే, రక్షణ గురించినటువంటి విషయాలు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే మనం మంచి పోషణ కలిగినటువంటి వాక్యాన్ని మనము ఆపేక్షించాలి. మనం చూస్తాం చిన్నపిల్లలు చాక్లెట్ తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఏ రీతిగా ఇష్టంతో వారు తింటారో ఆ రీతిగా మనం కూడా వాక్యాన్ని ఎంతో ఇష్టంతో చదవాలి. అప్పుడు ఆత్మీయంగా మనకు బలం వస్తుంది. కాబట్టి ఇష్టంతో మనము మంచి ఆహారం ఇచ్చేటువంటి, మంచి బలం ఇచ్చేటువంటి ఆహారం ఏ రీతిగా తింటామో ఆ రీతిగా మనము వాక్యాన్ని చదవాలి అని మనము గ్రహించాలి. కాబట్టి ఆ పాలను ఆపేక్షించండి. పాలు అని అంటే వాక్యము. కాబట్టి ఆత్మ సంబంధంగా మనము ఎదగటానికి వాక్యం ఎంతోగానో ప్రాముఖ్యమైనది అని మనము గ్రహించాలి. ఇది 2వదిగా మనం చూస్తే, ఈ యొక్క వాక్యము మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది, ఈ వాక్యము మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది అని మనము గ్రహించాలి. రక్షణ లేనటువంటి బిడ్డలు చాలామంది ఉంటున్నారు. మనం చూస్తాము క్రీస్తు అంటే ఎవరో తెలుసుకుంటారు, క్రీస్తు అంటే
ఆయన గురించినటువంటి లక్షణాలు తెలుసుకుంటారు, ఆయన చేసినటువంటి క్రియలను అద్భుత కార్యాలను తెలుసుకొని వారు క్రీస్తు యొద్దకు వస్తారు. కానీ వాక్యం చదవడం వల్ల మనకు రక్షణ వస్తుంది అని మనము గ్రహించాలి. కాబట్టి వాక్యం చదవడం వల్ల సత్యం ఏంటో తెలుస్తుంది. వాక్యం చదవటం అనేటువంటిది అది కొందరే చేయగలుగుతారని చాలామంది అనుకుంటారేమో, కానీ ప్రతి ఒక్కరము కూడా వాక్యాన్ని చదవగలుగుతాము. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయని మనం గ్రహించాలి. వాక్యము మనల్ని మన అది సజీవమైనది. అదే రీతిగా వాక్యం ఎట్లా సజీవమైనదో దేవుని యొక్క వాక్యం మనల్ని కూడా సజీవులుగా చేస్తుంది అని మనము గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మనం చూస్తాం, అది సజీవమైనదై బలము గలదై అని వ్రాయబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అనేటువంటి మాట మనం చదువుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము సజీవమైనది, అది బలము గలది. కాబట్టి ఆ రీతిగా వాక్యాన్ని చదివినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క వాక్యం మనల్ని కూడా సజీవులుగా చేస్తుంది, మనల్ని కూడా నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. రక్షణ గురించినటువంటి విషయాలు తెలుసుకోవటానికి, రక్షణ పొందుకోవటానికి ఏం చేయాలి అనేటువంటి తెలుసుకోవటానికి వాక్యం చదవడము దోహదపడుతుందని మనము గ్రహించాలి. ఆయన మనల్ని కన్నాడు అనేటువంటి మాట మనం చదువుతాం. యాకోబు పత్రిక 1:18 మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని. వాక్యము ద్వారా దేవుడు మనల్ని కన్నాడు. దేవుని యొక్క మాటలు మనం చదివినప్పుడు, ఆయన యొక్క సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క పాత రోత జీవితము కొట్టివేయబడి మనము క్రీస్తులో నూతన సృష్టిలుగా మార్చబడతాము. కాబట్టి వాక్యము మనల్ని ఆయన యొద్దకు నడిపిస్తుంది. వాక్యము మనకు సత్యాన్ని తెలియజేస్తుంది. వాక్యం మనల్ని సజీవులుగా చేస్తుంది. ఏ రీతిగా అయితే దేవుడు నేను సజీవుడను కనుక మీరు కూడా సజీవులై ఉండండి అనేటువంటి మాట పలుకుతాడు, ఆ రీతిగా మనల్ని కూడా ఆ యొక్క వాక్యము సజీవముగా మారుస్తుంది అని మనము గ్రహించాలి. రోమపత్రిక 10:9 చూసినట్లయితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. కాబట్టి వాక్యాన్ని చదవటం వల్ల, వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనకు రక్షణ గురించి మనకు తెలుస్తుంది. ఏ రీతిగా యేసయ్య లోకానికి వచ్చి ఆయన మన యొక్క పాపానికి పరిహారముగా బలి అయి ఉంటున్నాడు, ఏ రీతిగా మనల్ని నిత్య రాజ్యంలోనికి నడిపిస్తాడు అనేటువంటి విషయాలు వాక్యం చదవడం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మనము ఆ యొక్క యేసయ్య రక్షకుడని మనము నోటితో ఒప్పుకోగలుగుతాము. ఆయన మృతులలో నుండి నన్ను లేపాడు అని మనము గ్రహించగలుగుతాము. అప్పుడు హృదయంలో మనం విశ్వాసము కలిగిన వారముగా ఉన్నట్లయితే మనము రక్షింపబడతాము. కాబట్టి మనము వాక్యాన్ని చదవాలి. అదే రోమాపత్రిక 10:10 చూస్తే, ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి మనము వాక్యాన్ని చదవాలి. చదివినప్పుడు మనము రక్షింపబడతాం. ఏ రీతిగా దేవుడు సజీవుడై ఉంటున్నాడు, మనల్ని కూడా నిత్య జీవంలో ఎప్పటికీ కూడా సజీవులుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ రీతిగా నిత్య జీవంలోనికి మనము వెళ్ళగలుగుతాము. కాబట్టి వాక్యం చదవడము ప్రాముఖ్యము అని మనము గ్రహించాలి. జీవమిచ్చేటువంటిది కాబట్టి ఆ జీవాన్ని మనము పొందుకోవాలి. వ్యర్థముగా చాలామంది చూస్తాము వారి యొక్క జీవితాలను, వ్యర్థముగా వారి యొక్క ఆయుష్ పూర్తి కాకముందే వారు అల్పాయుషులుగా చనిపోతుంటారు. జీవితం మీద విరక్తి చెంది జీవితంలో ఉన్నటువంటి పరమార్థం తెలుసుకోలేక, ఎందుకు దేవుడు ఈ జీవితాన్ని నాకు ఇచ్చాడు, నేనేం చేయాలి, ఎలా నేను విజయం పొందుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోలేక జీవితాన్ని వారు అల్పాయుషులుగానే చనిపోతుంటారు. మనం చూస్తాం ఈ మధ్యనే ఒక
మహా గొప్ప సేవకుడు భారతదేశంలో పుట్టి ఆ యొక్క కెనడా దేశంలో వారి యొక్క కుటుంబం అక్కడికి వెళ్ళి ఉంటున్నది జీవనోపాధి కోసము. ఆ సమయంలో ఆయన చిన్ననాటి నుండి ఆయన పేరు రవి జకరియాస్ అనేటువంటి ఆ యొక్క సేవకుడు చిన్ననాటి నుండి దేవుని ఎడల నమ్మకము లేక దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయము ఆయన తెలుసుకోలేక ఉన్న పరిస్థితిలో జీవితం మీద విరక్తి చెంది 17 సంవత్సరాలప్పుడు యవన దశలో ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే సమయంలో దేవుని యొక్క వాక్యము ఆయన యుద్ధకు యొక్క తల్లి యొక్క స్నేహితురాల ద్వారా తెలుసుకున్నాడు. ఆ రీతిగా దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఒక మాట ఆయనను ఎంతగానో ఆకర్షించింది, నేను జీవించినాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు అనేటువంటి మాట. కాబట్టి ఆ మాటను ఆయన నమ్మి, నీవు నన్ను నిజంగా నువ్వు జీవించే దేవుడవైతే నువ్వు నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి అని ఆయన ప్రశ్నించినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడే ఆయన యొక్క మాటను ఆ యొక్క ప్రార్థను ఆయన అంగీకరించి తనను ఎంతో గొప్ప సేవకునిగా ఆయన చేసి ఉంటున్నాడు. ఈ మధ్యనే భయంకరమైనటువంటి క్యాన్సర్ బారిన పడి 3 నెలలుగా ఆయన బాధపడుతూ ఆయన గత మాసంలో చనిపోయించినాడు. కాబట్టి దేవుడు జీవింపజేసే దేవుడు, మనల్ని నిత్య జీవంలోనికి నడిపించే దేవుడు. ఆయన మాటలు మనం గ్రహించాలి, ఆయన యుద్ధకు మనం రావాలి అని మనము దేవుని యొక్క సన్నిధిలో నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను, కోరుతుంటున్నాను. అటువంటి అవకాశము దేవుని గురించి తెలియనటువంటి వారందరికీ కూడా కలగాలని, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని నేను ఆశిస్తుంటున్నాను. కాబట్టి ఆయన జీవించిన ప్రకారం మనల్ని కూడా జీవింపచేస్తాడు. జీవానిచ్చే దేవుడు, రక్షణ ఇచ్చేటువంటి దేవుడు అని మనం గ్రహించాలి. అదే రీతిగా వాక్యము మనల్ని శుద్ధి చేస్తూ ఉంటున్నది. అది మన నడతను శుద్ధి చేస్తుంది, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఏ రీతిగా అయితే మనం చూస్తున్నాం, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా శానిటైజర్లు వాడుతున్నాం. ప్రతి షాప్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా శారీరకమైనటువంటి శుద్ధి చాలా ప్రాముఖ్యమని, అది ఏ రీతిగా వైరస్ని అది స్ప్రెడ్ చేస్తుంది అనేటువంటి మనకు తెలుస్తుంది. కాబట్టి శానిటైజర్లు వాడండి అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. కానీ అది శరీర శుభ్రత ఎంతో ప్రాముఖ్యమైనప్పటికీ కూడా ఆత్మీయమైనటువంటి శుద్ధి కూడా ఎంతో ప్రాముఖ్యము. శరీరము గతించిపోతుందేమో కానీ ఆత్మ నశించిపోవడం అనేటువంటిది దేవునికి ఇష్టము లేదు అని మనము గ్రహించాలి. కాబట్టి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం ఏ రీతిగా యవనస్తులు వారి యొక్క నడతను శుద్ధి చేసుకోవాలి అనేటువంటి మాట చక్కగా అక్కడ రాయబడి ఉంటున్నది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. వాక్యము నడతను శుద్ధి పరుస్తూ ఉంటున్నది. కాబట్టి యవన దశలో నుంచే వాక్యాన్ని చదవటం అనేటువంటిది ప్రాముఖ్యమని మనం గ్రహించాలి. చాలామంది యవనస్తులు వాక్యాన్ని చదవటానికి ఇష్టపడరు, ప్రార్థన చేయటానికి ఇష్టపడరు. కానీ దేవుని యొక్క సన్నిధిలో అది ప్రాముఖ్యము. మనం ఆ వాక్యం అనేటువంటిది ఆ యొక్క శుద్ధి చేయబడినట్లయితే మనిషి యొక్క జీవితము వ్యర్థమైపోతూ ఉంటుంది. లోకానుసారంగమైనటువంటి క్రియలు మనల్ని అపవిత్రపరుస్తాయి. అవి దేవునికి ఇష్టం కానివి, మనకు అపకీర్తి తెచ్చేవిగా ఉంటాయి ఈ లోకానుసారమైనటువంటి క్రియలు. కాబట్టి ఆ క్రియలు మనల్ని అపవిత్రపరిచినప్పుడు మనము ఆ క్రియను వదిలిపెట్టడానికి ఏది మనకు సహాయపడుతుందంటే వాక్యమే మనకు సహాయపడుతుంది. అది మనల్ని పవిత్రపరుస్తుంది అని మనము గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి మనము ఇష్టపడాలి. వాక్యము శుద్ధి చేస్తుంది, మన మనసాక్షిని మంచి మనసాక్షిగా మారుస్తుంది, అలాగే మనకు మంచి పేరును కూడా తీసుకొని వస్తుంది. మంచి మనసాక్షి మంచి క్రియలు చేస్తుంది, తద్వారా మంచి పేరు మనము పొందుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యం మనము ఒక రూల్ లాగా, ఒక శాసనంలాగా, ఒక గైడ్ లైన్ లాగా మనం ఉంచుకోవాలి. అప్పుడు అది మనల్ని తొట్టులకుండా చేస్తుంది,
మనము దేవుని యొక్క మార్గంలో నడుస్తూ శుద్ధి చేసుకుంటూ మన నడత చక్కపరచుకోవటానికి వాక్యము మనకి దోహదపడుతుంది, సహాయం చేస్తుంది అని మనం గ్రహించాలి. శుద్ధి కలిగినటువంటి జీవితం చాలా మంచిది అని మనము గ్రహించాలి. కాబట్టి ఏదైతే శానిటైజర్లు వాడుకుంటున్నామో, ఈరోజు శానిటైజర్ అనేటువంటి మాట కూడా తెలియనటువంటి వారు కూడా ఈ దినాన శానిటైజర్లు వాడుకుంటున్నారు. ఒకప్పుడు హాస్పిటల్స్లో మాత్రమే అది వాడబడేది, దైనందిక జీవితంలో ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అది ఏ రీతిగా వైరస్ని అది కట్టడి చేయగలుగుతుందో ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతను మన శరీరంలోనికి మన ఆత్మలోనికి రాకుండా కట్టడి చేయగలిగేది వాక్యము అని మనం గ్రహించాలి. కాబట్టి మనము వాక్యాన్ని చదవాల్సినటువంటి అవసరత ఉంది అని మరి ఒకసారి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. తిరిగి మనకు చాలా ఎంతగానో తెలిసినటువంటి వాక్యము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. వాక్యము మనకు వెలుగునిస్తుంది. కాబట్టి ఆ యొక్క వెలుగులో నడవటానికి మనము ఇష్టపడాలి. చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అనేటువంటి మాట మనం చదువుతాము. కాబట్టి వాక్యము దీపముగా ఇక్కడ వర్ణింపబడుతూ ఉంటున్నది. మన పాదాలకి అది దీపం. మనం టార్చ్ లైట్ లేకుండా చీకట్లోనికి వెళ్ళటానికి మనము జడుస్తాము, లేకపోతే అది భయం వేస్తుంది. కాబట్టి దేవుని యొక్క మాట కూడా, దేవుని యొక్క వాక్యము కూడా ఈ లోకంలో మనం నడవటానికి, ఈ యొక్క చీకటి లోకంలో నడవటానికి మనకు వెలుగునిస్తుంది అని మనము దానిని పట్టుకొని మన చేతిలో మన ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని వాక్యమని దీపాన్ని మనం పట్టుకొని నడిచినట్లయితే మన పాదము తొట్టుల్లకుండా ఇటు అటుగా వెళ్ళకుండా చక్కగా వెలుగు లో నడవటానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళొద్దో, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఈ ప్రతీది కూడా వాక్యపు వెలుగులో మనము చేయగలుగుతాము. కాబట్టి తప్పు మార్గంలో వెళ్ళకుండా మనల్ని అది ఆపుతుంది. మనం చూస్తాము, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సైన్ బోర్డులు ఉంటాయి, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు. ఒకవేళ ఎక్కడైనా ప్రమాదం ఉన్నట్లయితే డేంజర్ బోర్డు ఉంటుంది. కాబట్టి ఆ డేంజర్ బోర్డుని బట్టి ఏ వ్యక్తి కూడా దాన్ని దాటి వెళ్ళటానికి భయపడతాడు, కాబట్టి జాగ్రత్త పడతారు. కాబట్టి అదే రీతిగా వాక్యపు వెలుగులో ఈ లోకంలో ఉన్నటువంటి జీవితాన్ని, మన జీవితాన్ని మనం ఏ రీతిగా నడవాలనేటువంటిది వాక్యం మనకు నేర్పిస్తుంది, బోధిస్తుంది, మనల్ని అది గైడ్ చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా వాక్యంలో మనము నడవటానికి ఇష్టపడదాం. మనం చూస్తే అదే 119వ కీర్తన 111వ వచనంలో మనం చూస్తే, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. కాబట్టి దేవాని వాక్యము, నీ మాటలు, నీ శాసనాలు అవి నాకు ఆనందాన్ని ఇస్తాయి నా హృదయానికి. కాబట్టి వాక్యము మనకి ఆనందం ఇస్తుంది. భయంకరమైనటువంటి బాధలో, వేదనలో ఉన్నప్పుడు వాక్యం చదివితే మనకు ఎంతగానో ఆనందం కలిగిస్తుంది. కాబట్టి అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. అవి నాకు స్వాస్థ్యమై ఉంటున్నవి, నా ఆస్తి అయి ఉంటున్నది దేవా అని భక్తుడు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి జుంటి తేనె ధారల కంటే కూడా మధురమైనటువంటిది అని 103వ వచనంలో మనం చూస్తే, నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. కాబట్టి నీ వాక్యము నాకు ఎంతో తీపిగా ఉంటున్నది నాకు అని అది రాయబడి ఉంటున్నది. కాబట్టి చేదు కలిగినటువంటి జీవితము, చీకటైనటువంటి జీవితంలో మనకు వెలుగు కలిగించేది వాక్యము, మన జీవితాన్ని మధురంగా మార్చేది వాక్యము, దుష్టిని మార్గం నుంచి తప్పించేది వాక్యము, కాబట్టి మనల్ని శుద్ధిపరిచేది వాక్యము అని మనము గ్రహించాలి. ఇదే అధ్యాయము 165వ వచనంలో చూస్తే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కాబట్టి మనము ఆయన యొక్క మాటలని మనం ప్రేమించాలి, అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విషయం కూడా, ఏ ఆస్తి కూడా, ఏది కూడా, ఎవరు కూడా, ఏ స్నేహితుడు కూడా మనకు నెమ్మదిని ఇవ్వలేరు.
కాబట్టి ఎన్ని ఉన్నా కూడా కొంతమందికి నెమ్మది అనేటువంటిది ఉండదు. రాత్రి నిద్రపోయేటప్పుడు నెమ్మది లేకుండా వారి యొక్క నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడుపుతున్నటువంటి మనుషులు చాలామంది ఉంటారు. ఆస్తి ఉన్నా, అంతస్తులు ఉంటాయి, పరపతి ఉంటుంది, వారికి సమాజంలో మంచి పేరు కూడా ఉంటుంది, కానీ వారికి నెమ్మది లేనటువంటి జీవితం ఉంటుంది. అందుకని యేసే అంటాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనేటువంటి మాట. కాబట్టి ఆయన యొద్దకు వచ్చినట్లయితే మనకు బలము కలుగుతూ ఉంటున్నది, రక్షణ కలుగుతూ ఉంటుంది, మనము నడత శుద్ధి చేయబడుతూ ఉంటుంది. మనము ఈ యొక్క అంధకారమైనటువంటి లోకంలో ఉన్నప్పటికీ కూడా వెలుగులో మనం నడవగలుగుతాం. అందుకని భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, నీ దుడ్డు కరయ్యను, నీ దండమును నేను ఆదరించును అనేటువంటి మాట. దేవుని యొక్క మాట మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి సమయము తీసుకొని ఈ యొక్క బిజీ లైఫ్లో సమయం తీసుకొని మనము వాక్యాన్ని చదవటానికి మనము ప్రయాసపడుదాము. ఆరోగ్యం కోసం ఎంతగా ప్రయాసపడతామో, ఎంత దూరమైనా సరే అక్కడ డాక్టర్లు మందులు ఇస్తున్నారంటే, లేకపోతే వైద్యం మంచి వైద్యుడు అని ఉన్నారంటే, ఎంత దూరమైనా సరే మనం వెళ్ళడానికి ఇష్టపడతాము. కాబట్టి ఎంత కష్టతరమైన ఆరోగ్యం కోసం ఏది చేయమంటే అది చేయటానికి మనము సమయాన్ని వెచ్చిస్తుంటాము. అదే రీతిగా ప్రార్థన, వాక్యము, ఆరాధన, కృతజ్ఞత, స్తుతులు, ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో ప్రాముఖ్యమని మనం గ్రహించాలి. కాబట్టి మంచి క్రైస్తవ జీవితంలో భక్తి చేయటము ఏ రీతిగా అంటే వాక్యం చదవటం ద్వారా అని మనం ఈ దినాన తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ దినాన ఒకవేళ ఇంతకుముందు వాక్యం చదవటంలో సన్నగిలినట్లయితే, మన దైనందిక జీవితంలో వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వనట్లయితే, తిరిగి మరి ఒకసారి వాక్యంలో కూడా మనలాంటి మనుషులే ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణించినటువంటి వారి గురించి వ్రాయబడి ఉంటున్నది. దేవుడు ఏ రీతిగా వారితో సహకరించి వారికి తోడుగా ఉండి వారిని విజయ పదంలోనికి నడిపించారో ఆ విషయాలు వ్రాయబడి ఉంటాయి. ఏ రీతిగా దేవుళ్ళు విశ్వాసం ఉంచాలో వ్రాయబడి ఉంటున్నది. మనుషులు ఇవన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మంచి అవకాశము వాక్యం చదవటము. కాబట్టి సమయము తీసుకొని వాక్యాన్ని చదవటానికి మనము అలవాటు చేసుకుందాము, ప్రయాసపడుదాము. కాబట్టి హృదయ మాటలు దేవుడు మీ అందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, వాక్యమై ఉన్నటువంటి మా దేవ, మా ప్రభు, వాక్యం యొక్క ప్రాముఖ్యతను మేము ఇది నాన్న తెలుసుకున్నాము. వాక్యము చదవటం ద్వారా జీవం వస్తుందని, వాక్యం చదవటం ద్వారా బలము కలుగుతుందని, రక్షణ పొందుకుంటాము అని తెలుసుకుంటామని దేవ, వాక్యము మా యొక్క నడతను శుద్ధి చేస్తుంది అని, వాక్యము మాకు సంతోషాన్ని ఇస్తుందని, నెమ్మదినిస్తుందని తండ్రి, వాక్యము మాకు ఈ చీకటి లోకంలో వెలుగునిస్తుందని మేము ఇది నాన్న గ్రహించి ఉంటుండగా, మా దేవ, ఇది నాన్న వాక్యము చదవలేనటువంటి వారిని తండ్రి, చదవడం వచ్చినా కూడా తండ్రి సమయాన్ని వెచ్చించలేనటువంటి వారిని మీరు జ్ఞాపకము చేసుకునండి. వాక్యము చదవకుండా తండ్రి అడ్డుగా వస్తున్నటువంటి ప్రతి దానిని కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తుంటున్నాము. వాక్యం చదవాలని కోరిక ఉన్నా కూడా తండ్రి సమయాన్ని సరిగా వినియోగించుకోలేక తండ్రి దాటేస్తున్నటువంటి వారితో కూడా తండ్రి మీరు మాట్లాడండి, దర్శించండి. ప్రతి వారు కూడా వాక్యాన్ని చదువుటకు తండ్రి, యవనస్తులు ముఖ్యంగా నా తండ్రి, వాక్యం చదవటం ద్వారా వారి యొక్క నడతను శుద్ధి చేసుకున్నటకు సహాయం చేయమని తండ్రి, వాక్యపు వెలుగులో నడవలేక తండ్రి అల్పాయువులుగా తండ్రి మరణిస్తున్నటువంటి వారు అనేకులు ఉంటున్నారు తండ్రి. ఆ రీతిగా వారి యొక్క జీవితాలలో వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వటానికి, మొదటి స్థానం ఇవ్వటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలను ధ్యానించడానికి ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకే వందనములు మా ప్రభు. తండ్రి మీకే స్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యమును, నెమ్మదిని కలిగించునుగాక, ఆమెన్.